ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ని ప్రెస్ చేయండి. గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎక్కువ మంది ఈ రెండు అంశాలు ఉంటాయి, ఈ రెండు వర్గాల నుంచి వస్తారు. ఎట్లా అంటే కొంత గ్యాప్ రావటం, అకాడమిక్ స్టడీస్ కొంత గ్యాప్ రావటం, రెండోది వచ్చేసరికి వాళ్ళకి సంబంధం పోటీ పరీక్షలకు సంబంధం లేనటువంటి నేపథ్యం నుంచి వాళ్ళు గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకొని రావటం. ఈ రెండు అంశాలు మనం పరిశీలిస్తే వాళ్ళకి ఖచ్చితంగా కొంత సమయం పడుతుంది. ఒక అభ్యర్థికి కనీసం ఎంతకాలం ప్రిపేర్ అయితే గ్రూప్ వన్ వస్తుంది అంటాం కన్నా గ్రూప్ వన్ సిలబస్ మీద అవగాహన రావడానికి కనీసం 6 నెలలు పడుతుంది. ఇది కరెక్ట్, ఈ మాట కరెక్ట్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్. గ్రూప్ వన్ సిలబస్ మీద అందులో ఉన్న అంశాల మీద ఒక 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 ప్రామాణికమైనటువంటి అండర్స్టాండింగ్ ఏర్పడాలంటే 5-6 నెలల సమయం ఖచ్చితంగా పడుతుంది. ఒక కొత్త అభ్యర్థికి అసలు ఈ ఫీల్డ్తో సంబంధం లేకుండా ఏబీసీడీలు కూడా తెలియకుండా స్టార్ట్ చేసేటువంటి అభ్యర్థికి, క్లీన్ స్లేట్తో స్టార్ట్ చేసే అభ్యర్థికి 5-6 నెలల సమయం పడుతుంది. అదేవిధంగా గ్రూప్ 2 కూడా అంతే, గ్రూప్ 2 కూడా 5-6 నెలల సమయం పడుతుంది మొత్తం కంప్లీట్గా ప్రిపేర్ అవ్వడానికి ఈ ఫీల్డ్తో సంబంధం లేకపోయినా కూడా. అయితే కొంతమందికి సంవత్సరం అయినా 2 సంవత్సరాలు అయినా సరే పట్టు రావట్లేదని బాధపడతా ఉంటారు. అంటే ఈ వైయక్తికమైనటువంటి డిఫరెన్సెస్ ఉంటాయి, ఇండివిజువల్ డిఫరెన్స్ ఉంటాయి. రెండోది వచ్చేసరికి సరైనటువంటి గైడెన్స్ కానీ ప్రామాణిక గ్రంథాలు చదవకపోవటం వల్ల కానీ లేదా సరైనటువంటి కోచింగ్ తీసుకోకపోవటం వల్ల కానీ ఈ అంశాలు కూడా కొంత అనవసరమైన కాలయాపనకి కారణమవుతూ ఉంటాయి. ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి అభ్యర్థి కూడా ప్రతి క్షణం కూడా తను చేస్తున్నటువంటిది ప్రిపరేషన్కి పనికొచ్చే విధంగా చేస్తున్నాడా లేదా అని గమనించుకుంటూ కాన్షియస్గా చేసేటువంటి ప్రయత్నమే అతని విజయాన్ని చేకూర్చేటువంటి అంశం. ఒక కాన్సెప్ట్ మీద అభ్యర్థికి అవగాహన వచ్చిందో లేదో తెలుసుకోవడానికి టెస్టులు టేకప్ చేస్తూ ఉండాలి, టెస్టులు రాస్తూ ఉండాలి, పరీక్షలు రాస్తూ ఉండాలి. అంటే చాప్టర్ వైజ్ టెస్టులు రాయాలి, టాపిక్ వైజ్ టెస్టులు రాయాలి, అదేవిధంగా వీకెండ్ టెస్టులు రాయాలి, గ్రాండ్ టెస్టులు రాయాలి. ఇలా రాయటం వల్ల ఎక్కడ మైనస్, అంటే ఎక్కడ మనం వీక్గా ఉన్నాము, ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్నాము అనేటువంటి ఏరియాస్ తెలుస్తాయి. స్ట్రాంగ్గా ఉన్న ఏరియాస్ మీద ఆ కమాండ్ని అలాగే ఉంచుకుంటూ ఈ వీక్ ఉన్నటువంటి ఏరియాస్ని రెక్టిఫై చేసుకుంటూ ఉండాలి. అట్లా ఎగ్జామ్స్ టేకప్ చేయడం ద్వారా మనం ఏ లెవెల్లో ఉన్నాము, గ్రౌండ్ రియాలిటీ ఏంటి అని మనం తెలుసుకునే అవకాశం, అదొక్కటే అవకాశం ఉండేటువంటిది. అంటే చదువుతున్నాడు, మర్చిపోతున్నాడు, ఎంతవరకు అతను ఈ ప్రయాణంలో ముందుకెళ్ళాడని తెలుసుకోవడానికి ఈ టెస్టులు అనేటువంటివి బాగా ఉపయోగపడతాయి. రెగ్యులర్ టెస్టులు టేకప్ చేయటం లేదా వీకెండ్ టెస్టులు లేదా 2-3 టాపిక్స్ కలిసి ఒక టెస్ట్ తీసుకోవటం లేదా ఒక ఎంటైర్ ఏరియాని మనం టెస్టిఫై చేసుకోవటం. సెల్ఫ్ టెస్ట్ అంటే మనం ఒక ఎగ్జామ్ పేపర్, ఇక్కడ మనం దొరుకుతున్న ఎగ్జామ్ పేపర్ ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్ కావచ్చు లేకపోతే పేపర్లో ఉన్నటువంటి ఎగ్జామ్ పేపర్ కానీ ఆ ఎగ్జామ్ పేపర్ మనం కండక్ట్ చేసుకొని మన సెల్ఫ్ ఇవాల్యుయేషన్ చేసుకోవడం ద్వారా అసలు మన ట్రాక్ మీద ఉన్నామో లేదో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ కాన్సెప్ట్ మీద అవగాహన వచ్చిందా లేదో తెలుసుకోవడానికి ఈ పరీక్షలు అనేటువంటివి ప్రామాణికంగా ఉపయోగపడతాయి. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.